జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకున్నారు అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్. వీరిద్దరికీ అస్సలు పడట్లేదట. ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాలు ఇదే అంటున్నారు, అనసూయ రష్మికి అస్సలు పడట్లేదని. అయితే ఇండస్ట్రీలో యాంకర్ల హవా నడుస్తుంది. వారిలో మొదటి సుమ అంటే ఆ తర్వాతి స్థానంలో అనసూయ ఉంది. అయితే సుమ తర్వాత స్థానం కోసం చాలామంది యాంకర్లు ప్రయత్నిస్తున్నారు. అనసూయ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా స్టార్డమ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం అనసూయకు బాగానే ఆఫర్లు వస్తున్నాయి. అయితే అనసూయకి ఏమాత్రం తీసిపోనని యాంకర్ రష్మి అంటుంది. కెరియర్ స్టార్టింగ్లో రష్మికి పెద్దగా గుర్తింపు లేదు. అయితే జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం రష్మి కన్నా అనసూయకు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయంట. అంతేకాకుండా రష్మిని ఇండస్ట్రీలో తొక్కేయాలని అనసూయ భావిస్తుందట. రష్మి ఒక్కతే తనకి పోటీ ఇస్తుందని, తాను కూడా లేకపోతే తనకి ఎదురే ఉండదని అనసూయ భావిస్తుందట. అయితే రష్మి కూడా ఆఫర్ల కోసం తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. తనకున్న సర్కిల్ వాడుకొని టీవీ షోలు చేస్తుంది. అయితే మేజర్ ఈవెంట్స్ అన్నీ అనసూయ చేస్తుండడం, తనకి ఆఫర్లు రాకుండా చేయడంతో రష్మికి కోపం కట్టలు తెంచుకుందట. అంతే, ఇక తాను కూడా అనసూయని ఫాలో అవుతుందట. రష్మి మీకు పోటీ ఇస్తుందా అని అనసూయని అడిగితే ఒకరితో నాకు పోటీ ఏంటండి అని అంది. నిన్న రష్మిని ఇదే విషయంపై అడిగితే ఒకరితో పోలిక నాకేంటి, వాళ్ళ స్థాయి చూసుకోమనండి అని ఘాటుగానే స్పందించింది. వీరి మాటలు చూస్తుంటే వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరిందని తెలుగు ఇండస్ట్రీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. మరి ఈ గొడవ ఎప్పటికీ సర్దుమణుగుతుందో చూడాలి.